రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై కార్యకర్తలపై దాడులు నిర్వహించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ కొండ్రు మురళీ మోహన్ మాస్టర్ కి టీవీతో తెలిపారు. టీడీపీ కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి నిర్వహించారు. దీన్ని ఖండిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బంద్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా టీడీపీ నాయకుల్ని ఎక్కడికక్కడే ముందస్తు అవసరం చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి వర్యులు శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీ మోహన్ గారిని ముందస్తు అవసరం చేశారు. ప్రస్తుతం సార్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, నిన్న జరిగిన కార్యకర్తలపై టీడీపీ కార్యాలయంపై దాడులు ఏ విధంగా చూస్తారు? నిన్న పార్టీ కార్యాలయంపై జరిగిన ఏదైతే దాడుందో అది ప్రజాస్వామ్యం దాడి కింద అభివర్ణించాలి. ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఖండించాలి. మరి ఇండివిజువల్గా ఉంటే ఎవరు ఖండించినా, ఎవరి మీద అటాక్ దాడి చేసినా దాన్ని ఎదురెదురుగా చూస్తాం. కానీ ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే 4 కోట్ల మంది ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే ఇది సామాన్య విషయం కాదు. దీనిలో ఖచ్చితంగా ప్రభుత్వం అలాగే పోలీసులు ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకోసం ఈరోజు రాష్ట్రం అంతా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా మరి ఈ ధర్నాలో కానీ లేకపోతే ఈ ఏదైతే మన ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు చేయడం జరుగుతుంది. అందుకోసం మా నాయకుడు ఏం చెప్పాడో అది చూసే తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముందు చెప్పడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో కొత్తగా ఎప్పుడు లేని విధంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మంత్రిమండలిలో ఉన్న మంత్రులు ఈరోజు బూతులు మాట్లాడడం మొత్తం ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. మరి దాన్ని ఎప్పుడు కూడా సరదాగా సేకరించిన మన ముఖ్యమంత్రి కానీ లేదా నాయకులు ఈరోజు వారి మీద ఒక మాట అన్నారని చెప్పి మరి అంత బాధపడుతుంటే మరి 2.5 సంవత్సరాలుగా మరి మాజీ ముఖ్యమంత్రి అలాగే ఈరోజు అపోజిషన్ లీడరు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని ఇన్నిసార్లు తిట్టేటప్పుడు ఎందుకు ఖండించలేదు మేము? అదే ఈరోజు జరిగింది అన్నిటికన్నా విషయం ఏంటంటే యువత మత్తు ఉండే అలాగే బానిస అవ్వకూడదు అని చెప్పి ఏదైతే ఈ రాష్ట్రంలో 35,000 ఎకరాల గంజాయి పండించి అలాగే వివిధ రాష్ట్రాలకు సప్లై అవుతున్నాయి. మరి మన రాష్ట్రాన్ని వేలించి చూపిస్తున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్ కానీ తెలంగాణ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.